కేసు విచారణలో ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్తున్నా. ఎవరో ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ అరెస్ట్ జరిగింది అన్నటువంటిది అవాస్తవం. అది ఒక ఎవిడెన్స్ కావచ్చు, కానీ డబ్బులు ప్రజాధనం ఎలా వెళ్ళింది, ఏ కంపెనీల్లోకి వెళ్ళింది, ఆ షెల్ కంపెనీలు ఏంటి, అది ఎలా ఆపరేట్ చేశారు, క్యాష్ ట్రైల్ అంటారు దీన్ని. ఆ క్యాష్ ట్రైల్ అన్నటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఈ యొక్క అరెస్ట్ అన్నటువంటిది జరిగింది. దానికి ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టే, ఆధారాలతో కూడా నిరూపించారు కాబట్టే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టే కోర్టు సంతృప్తి పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 14 రోజులు జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. త్వరలో పోలీస్ రిమాండ్ కూడా వస్తుంది. పోలీస్ రిమాండ్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడతాయి.